గుంటూరు సర్వజన ఆసుపత్రిలో 43 సంవత్సరాల మహిళకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆర్థోపెడిక్ అరుదైన శస్త్రచికిత్స జరిగింది. రోగికి ఎముకలు కీళ్ళ విభాగం వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ ప్రైవేట్ ఆసుపత్రిలో చేయాలంటే కనీసం 5 లక్షలు ఖర్చవుతుంది. ఆపరేషన్ చేసిన వైద్య బృందానికి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతికి అభినందనలు తెలిపారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు శంకరలక్ష్మిని 10 ఏళ్ల క్రిందట ఆటో ఢీకొట్టడంతో తొంటి ఎముక విరిగింది. ఖమ్మం జిల్లాలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేశారు. ఇటీవలే ఆమె ఇంట్లో కింద పడడంతో పాత గాయం మళ్లీ తిరగబడింది. తొంటి ఎముక విరగటంతో విజయవాడ ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఫలితం లేకపోవడంతో జనవరి 2వ వారంలో చికిత్స నిమిత్తం గుంటూరు సర్వజన ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. ఆసుపత్రి కేళ్ల విభాగం అధిపతి డాక్టర్ జి వరప్రసాద్ నేతృత్వంలో డాక్టర్ నారాయణరావు, డాక్టర్ యశస్వి రమణ, డాక్టర్ మధుకర్, డాక్టర్ కిరణ్ల సహకారంతో ఆమెకు ఎముక మార్పిడి శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. అయితే కింద పడ్డారు. ఇంకప్పుడు హాస్పిటల్కి వెళ్ళాము, ఖమ్మం వెళ్ళాము. ఖమ్మం వెళ్తే అక్కడ డాక్టర్స్ చూసి ఏమండి ఇంట్లో బాల్ ఇరిగిందండి, వీటికి స్క్రూస్ వేయాలండి ఇంటికాలం అంటే సరే సార్ అని చెప్పి స్క్రూస్ వేయించామండి. వేయించిన తర్వాత 1 సంవత్సరం తర్వాత మళ్ళీ నొప్పి వస్తుంది. మళ్ళీ పెయిన్ వస్తుంటే మేము డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే అతనేమో మళ్ళీ బాల్ వేయాలండి సెట్టికాలం చెప్పి బాల్ వేయసారు అన్నాడు. అంటే సరే అని చెప్పి మళ్ళీ విజయవాడ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వేయించామండి, బాల్ వేయించాం. 10 సంవత్సరాలు అయింది, బాగానే ఉందంట. తర్వాత మీ మధ్యన ప్రభుత్వం ఇంట్లో కింద పడ్డారు. అటు తర్వాత చాలామంది ఇట్లా గుంటూరు జీజీహెచ్కి తీసుకురండి, బాగా చేస్తారు డాక్టర్స్ వచ్చాం, చాలా బాగుంటుంది అని చెప్తా అన్నారండి. అంటే సరే అని ఇక్కడికి వచ్చాము. 23 సంవత్సరాల వయసు ఉన్నారు పేషెంట్కి ఆపరేషన్ చేయడం జరిగింది. దాని ప్రత్యేకత ఏంటంటే ఒక 12 సంవత్సరాల క్రితం గుండెముకి విరిగినప్పుడు ఆమెకి లోపల గుండెముకి స్క్రూస్ వేశారు. దానికి వేసిన తర్వాత 1 సంవత్సరానికి కాంప్లికేషన్ అంటాం. ఆ కాంప్లికేషన్లో ఆ గుండెముక పాడవడం చూసాను. మొదటి ఆపరేషన్ ఖమ్మం డిస్టిక్లో ప్రైవేట్ హాస్పిటల్లో జరిగింది. 1 సంవత్సరానికి ఆ పాడైన గుండెముక స్క్రూస్ని తీసేసి బాల్ లాంటిది వేశారు, ఆర్టిఫిషియల్ జాయింట్ లాంటిది వేశారు. అది వేసిన తర్వాత గత నెలలో ఆవిడకి ఇంట్లోనే పడిపోతే ఫ్రాక్చర్ అవుతుంటే పాటుగా వేసిన బాల్ అండ్ సాకెట్ అన్నప్పుడు అది కూడా తిరగడం జరిగింది. అంటే వెంటనే హైదరాబాద్ విజయవాడ ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్కి పది వెళ్ళాను. అయితే నేను ఇట్లా చేయడం కుదరదు అనగా విజయవాడ జనరల్ హాస్పిటల్ నుంచి మన దగ్గర డైరెక్ట్ రావడం జరిగింది. జరిగినప్పుడు ఏంటంటే ఇది రొటీన్గా చేసే ఆపరేషన్ కాదు, ఇంకా ఆరోగ్యశ్రీలో లేనటువంటి ఈ కేసు సూపరింటెండెంట్ గారితో డిస్కస్ చేసి